హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అండి, అక్కడ మీకు ఏ క్వెరీస్ ఉన్నా పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. సో చాలా మంది ఇంటర్వ్యూస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సో డెవాప్స్ ఇంటర్వ్యూస్ కానివ్వండి, వేరే ఇంటర్వ్యూస్ గురించి. ఇంటర్వ్యూస్ అయితే వస్తున్నాయని చెప్తున్నారు, కాల్స్ వస్తున్నాయి, కాకపోతే ఫర్దర్గా స్కెడ్యూల్ అవ్వట్లేదు, ఫర్దర్గా ఆఫర్స్ రిలీజ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. అండ్ ఆల్సో వెరీ బ్యాడ్ థింగ్ ఇస్ లే ఆఫ్స్. ఓకే, సో చాలా మంది లే ఆఫ్స్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఓకే, సో చాలా ఆర్గనైజేషన్స్లో లే ఆఫ్స్ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. బట్ మేజర్గా వచ్చేసి లైక్ వెన్ దెర్ ఇస్ లే ఆఫ్స్, ఓకే, సో జనాలను తీసేస్తున్నారు అని న్యూస్ వచ్చినప్పుడు, ఓకే, సో ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ టు వన్ ఆర్గనైజేషన్. నేను చాలా ఆర్గనైజేషన్స్ నుంచి వింటున్నా. అసెన్చర్ అయితే లైక్ ఎవ్రీవన్ నోస్, లైక్ అసెన్చర్ చాలా హ్యూజ్గా లే ఆఫ్ చేస్తుందని చెప్తున్నారు. దే ఆర్ మోర్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ది ఫేక్ ఎక్స్పీరియన్సెస్ ఉన్న వాళ్ళతో అని. అండ్ దే ఆర్ లాడ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ లైక్ విప్రో కానీ, టెక్ మహీంద్రా, పీడబ్ల్యూసీ, ఇంకేది కాగ్నిజెంట్, సో వీళ్ళందరూ కూడా బెంచ్లో ఉన్న వాళ్ళని అందరినీ తీసేస్తున్నారని వింటున్నాను నేను. ఓకే, సో చాలామంది ఫ్రెషర్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నారు దీంతో. అండ్ ఆల్సో ఎవరైతే జాబ్ కోసం సర్చ్ చేస్తున్నారో, ఇట్స్ బీన్ వెరీ స్ట్రిక్ట్ రైట్ నౌ, చాలా స్ట్రిక్ట్ అంటే అసలు యూ కెనాట్ ఇమాజిన్ లైక్ హౌ మచ్ ఎంత స్ట్రిక్ట్ అవుతుంది అనేసి. ఓకే, సో ఇట్ హ్యాస్ బికమ్ వెరీ స్ట్రిక్ట్. సో ఇక్కడ ఏంటంటే లైక్ ఐఎమ్ ఆల్సో నాట్ షూర్ లైక్ వాట్ హౌ ఇట్ హ్యాపెన్స్, ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది, ఏమవుతుంది అనేది వీ కెనాట్ ప్రిడిక్ట్ రైట్ నౌ. ఓకే, సో మనం దాన్ని ప్రిడిక్ట్ చేయలేము. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ లైక్ వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ అనేది. ఎక్కువ రోజులు ఉండదు, ఎందుకంటే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి లోపల, చాలా మందిని ఫిల్ చేయాలి లోపల. కాకపోతే ఏంటంటే బికాస్ ఆఫ్ ది టెక్నాలజీ గ్యాప్ వల్లనో, లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్సెస్ వల్లను, ఓకే, మళ్ళీ ర్యాండమ్ బీజీవీస్ బ్యాక్గ్రౌండ్ చెక్స్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేయడం వల్లనో చాలా మంది దొరికిపోతున్నారు అనేసి టాక్ వస్తుంది. ఓకే, సో అంటే టాక్ అంటే నాకు ఎక్కడనో బయట ఎక్కడో ఎవరో చెప్తే వినడం కాదు, చాలా మంది మన వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్, మనము ట్రైనింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే నాకు కాల్ చేసినప్పుడు, ఓకే, సో చెప్తున్న విషయాలు ఇవన్నీ. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ వీఆర్ లైక్ ఏదో న్యూస్ పేపర్లో చూసినామో లేకపోతే ఎక్కడో లింక్డ్ఇన్లో చూసి చెప్తున్నది కాదు. ఓకే, సో మోస్ట్ ఆఫ్ దెమ్ లైక్ చాలా ఎఫెక్టెడ్ పీపుల్ మనకి ఫోన్ చేసి చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. ఓకే, సో దాట్ లైక్ చాలా బ్యాడ్ థింగ్. ఎనీవే, దట్ ఈస్ అ బ్యాడ్ థింగ్. సో ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, అంటే లైక్ మేబీ జనవరి ఫిబ్రవరి వచ్చిన తర్వాత మళ్ళీ దే విల్ డూ రొటీన్ హైరింగ్స్, అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. కాకపోతే ఏంటంటే లైక్ హూఆర్ ఆర్ బెంచెస్, ఓకే, సో హూఆర్ ఆర్ ఫేక్ ఎక్స్పీరియన్స్తో వెళ్ళి బెంచ్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా. ఓకే, సో మేక్ షూర్ దాట్ యూ లెర్న్ క్లౌడ్. ఓకే, సో క్లౌడ్ని బాగా 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 ఒక క్లౌడ్ని చదవండి. ఓకే, సో ఒక క్లౌడ్ మీద చాలా గట్టి అవగాహన తెచ్చుకోండి, ఏదన్నా ఒక క్లౌడ్, ఓకే, అజూరో, జీసీపీఓ, ఏడబ్ల్యూఎస్ఓ, ఏదన్నా ఒక క్లౌడ్లో గట్టిగా కూర్చోండి. ఓకే, సో డోంట్ బాదర్ అబౌట్ లైక్ నాకు ఉద్యోగం పోతుందేమో, మళ్ళీ నేను నెక్స్ట్ ఏం చేయాలి అన్న భయం వదిలేయండి ఫస్ట్. ఓకే, సో ఆ భయంతో మాత్రం యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో జస్ట్ కీప్ దట్ ఫియర్ ఎసైడ్ అండ్ మేక్ షూర్ దట్ యూ కీప్ ఆన్ లెర్నింగ్ థింగ్స్. ఓకే, సో ఎస్పెషల్లీ క్లౌడ్. ఓకే, సో నేను డెవాప్స్ అని కూడా చెప్పట్లేదు, ఎందుకంటే డెవాప్స్ అంటే లైక్ ఇట్ ఈస్ అగైన్ లైక్ ఇట్ విల్ యాడ్ లాట్ ఆఫ్ థింగ్, అంటే లైక్ చాలా టెక్నాలజీస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, సో క్లౌడ్ ఒకటి అండ్ ఆల్సో క్యూబర్నిటీస్ ఒకటి, చాలా క్రిటికల్ అప్లికేషన్స్ ఇప్పుడు, అంటే లైక్ క్లౌడ్ అనేది జనరిక్. ఓకే, సో అందరికీ అవసరమయ్యే థింగ్, అందుకోసం అని క్లౌడ్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి క్యూబర్నెటీస్, కంటైనరైజ్డ్ అప్లికేషన్స్, క్యూబర్నెటీస్ పైన కూడా ఇప్పుడు మార్కెట్ అంతా కూడా దానిపైన రన్ అవుతుంది. ఎన్ని రోజులు ఉంటుంది, నాకు ఫ్యూచర్ ఉంటుంది, 6 నెలల తర్వాత, 1 ఇయర్ తర్వాత, 5 ఇయర్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత, అది మనకు అనవసరం. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మీరు ఇప్పుడు బాధ్యత అవ్వాల్సిన అవసరం లేదు, 10 ఇయర్స్ తర్వాత ఏముంటుంది అనేసి మీరు అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను 10 ఇయర్స్ బ్యాక్ నేను లైనెక్స్లో చేసిన, 10 ఇయర్స్ తర్వాత ఏముంటుంది లైనెక్స్ అనేది లైక్ వి డోంట్ నో. ఓకే, సో దాంతోనే ఉండం మనం. ఓకే, సో విల్ బి మూవింగ్ ఆన్. ఓకే, సో టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్నప్పుడల్లా మనం అప్గ్రేడ్ అవుతూ వెళ్తూ ఉంటాం. సో మీరు దాన్నే పట్టుకొని అక్కడే కూర్చోకండి. ఓకే, సో ఫ్యూచర్ ఎట్లుంటుంది, నా ఫ్యూచర్
ఫ్యూచర్ గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇప్పుడు ప్రజెంట్ నాకు జాబ్ వస్తుందా లేదా, నేను సర్వైవ్ అవుతున్నానా లేదా మార్కెట్లో, మెల్లమెల్లిగా సర్వైవ్ అవుతున్నప్పుడు మీరు ఫ్యూచర్లో 1 ఇయర్స్ 2 ఇయర్స్ అయినప్పుడు ఏ టెక్నాలజీ బాగుంది, అన్లక్ మూవ్ అయితే ఎట్లా ఉంటుంది అనేసి నేర్చుకుంటూ మూవ్ అవ్వడమే కానీ ఓకే సో దానికి మించి మనం ఏం చేయలేము. ఓకే సో అదే కానీ ఎవరు ఈ మధ్య డెవాప్స్ అయినా కానీ లైనెక్స్ అయినా కానీ క్యూబర్నెటీస్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఏదైనా తీసుకోండి, ఫ్యూచర్ ఎట్లుంటుంది, నాకు 5 ఇయర్స్ తర్వాత ఎట్లుంటుంది, ఆఫ్టర్ 10 ఇయర్స్ ఏముంటుంది. నీకు ఆఫ్టర్ 5 ఇయర్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఎందుకు బ్రో? ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఇప్పుడు నీ జాబ్ సిచ్యువేషన్ ఇంపార్టెంట్, 5 ఇయర్స్ తర్వాత మార్కెట్ ఎట్లుంటుందో దాన్ని బట్టి నువ్వు మౌల్డ్ అవుతూ ఉండాలి. అంతేగాని 5 ఇయర్స్ తర్వాత కూడా ఈ టెక్నాలజీ ఉంటుంది అంటే ఉండదు. అప్పుడు నువ్వు ఇప్పుడు జాబ్ చేయవా? ఏ టెక్నాలజీ కూడా ఉండకపోవచ్చు, అప్పుడు నువ్వు జాబ్ చేయవా? అట్లుండదు కదా. ఫస్ట్ దాన్ని వదిలేయండి. చాలామంది అది ఏం ఫోబియా అని నాకు అర్థం కాలేదు. ఓకే సో ఫస్ట్ లీవ్ దట్ ఫోబియా. ఓకే సో లివ్ ఇన్ ప్రజెంట్. ఓకే సో ప్రజెంట్ మనకి ఏం కావాలి, జాబ్ ఎట్లా రావాలి, ఆ తర్వాత మార్కెట్లోకి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు అవగాహన వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తుంది మార్కెట్, మనం ఏం నేర్చుకోవాలి, మనం ఎట్లా గ్రో అవ్వాలి, మనం ఎట్లా అప్స్కిల్ కావాలి అనేది మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. దాని గురించి అది సెకండరీ పార్ట్. ఓకే సో వాట్ ఎవర్ యూఆర్ డూయింగ్ కీప్ ఆన్ డూయింగ్ ఇట్. ఓకే సో లర్న్ క్లౌడ్ అండ్ ఆల్సో బెంచ్ మీద ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా టెక్నాలజీస్ నేర్చుకొని ఓకే సో షోకేస్ యువర్ సెల్ఫ్ దట్ యు హావ్ డన్ దిస్ యు హావ్ డన్ దిస్ అనేసి. ఎందుకంటే ఎక్కువ రోజులు బెంచ్ మీద ఉంటే మీకు 45 డేస్ దాటి ఆర్ 2 మంత్స్ దాటి బెంచ్ మీద ఉంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా బాగలేదు. ఓకే సో ఇంతకుముందు అంటే 3 మంత్స్ 6 మంత్స్ బెంచ్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆ సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డూ ది కాస్ట్ కటింగ్. అంటే లైక్ బిల్లబుల్ ఎంప్లాయీస్ కాని వాళ్ళని, బెంచ్ మీద ఉన్న వాళ్ళని, ఓ ప్రాజెక్ట్ వస్తుందని తీసుకొని ఓకే సో వాళ్ళని హోల్డ్లో పెట్టిన వాళ్ళని, సో వీళ్ళందరికీ కూడా ప్రాబ్లం ఉంటుంది. బట్ వెన్ యూ హ్యావ్ ఎ గుడ్ స్కిల్ ఖచ్చితంగా లోపల ఓపెనింగ్స్ ఉంటాయి. ఓకే సో ఓపెనింగ్స్ ఉండదని ఎక్కడ ఉండదు. ఓకే ఓపెనింగ్స్ ఉంటాయి, కాకపోతే యు మైట్ నాట్ బి ఫిట్ ఫర్ దట్. ఓకే సో అందుకోసమని మీరు క్లౌడ్ నేర్చుకున్నారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యూ విల్ గెట్ ది ఆపర్చునిటీస్ ఇన్ ది క్లౌడ్. సో క్లౌడ్ సైడ్ ఉన్నప్పుడు ఎక్స్టెన్సివ్గా మీరు క్లౌడ్ పైన పనిచేస్తున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ ది ఆర్గనైజేషన్ అండ్ డాకర్ కంటైనరైజేషన్ అండ్ క్యూబర్నిటీ సైడ్ ఉన్నప్పుడు కూడా. ఓకే సో ఇవి కూడా మీకు చాలా చాలా హెల్ప్ అవుతాయి. కానీ మొత్తం డెవాప్స్ స్టాక్ హెల్ప్ అవుతుంది అంటే కొంచెం తక్కువ. ఓకే సో వెన్ యూ కంపేర్ విత్ దీస్ టెక్నాలజీస్, డెవాప్స్ మొత్తం ఫుల్ స్టాక్ ఆఫ్ డెవాప్స్ మీద అంటే కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే అండ్ ఆల్సో లైనక్స్ విత్ యాన్సిబుల్ కానివ్వండి, క్లౌడ్ విత్ టెరాఫామ్, ఓకే సో డాకర్ అండ్ క్యూబర్నెటీస్ కాంబినేషన్స్, సో ఈ కాంబినేషన్స్ కొంచెం ఎక్కువ అంటే ఒక దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసినారనుకోండి యు మైట్ హ్యావ్ మోర్ ఆపర్చునిటీస్. ఓకే సో బెంచ్ పైన ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది లైక్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దిస్ అండ్ ఆల్సో ఎవరైతే ఫేక్ ఎక్స్పీరియన్సెస్తో వెళ్ళినారో ఓకే సో మేక్ ష్యూర్ దట్ యు ఆర్ వెరీ యాక్టివ్. ఓకే సో ఆర్గనైజేషన్స్లో యాక్టివ్గా ఉండండి, ఏ పని చెప్పినా కానీ యాక్టివ్గా చేయడానికి ట్రై చేయండి, ట్రై టు అటెండ్ ఆల్ ది కాల్స్, ట్రై టు బీ మోర్ అవైలబుల్. ఓకే సో ఎక్కువ అవైలబుల్ ఉండడానికి ట్రై చేయండి, ఎక్కువ ఫోకస్ అంటే లైక్ వీడు చాలా బాగా పనిచేస్తుంది అనే ఫోకస్ మీ మీద ఉండేటట్టు చేయాలి. ఓకే సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే సో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఓకే సో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకున్న వాళ్ళని కూడా అసెన్చర్ ఒకటి తీసిండని విన్నాను. 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని ఇప్పుడు వాడు బీజీసీ చేసి తీయడం అనేది ఇట్స్ అ బ్యాడ్ థింగ్. కానీ వాడు మరి ఎందుకు అంత టూ మచ్ చేస్తున్నారో నాకు తెలియదు. అది ఏదో వాళ్ళ హెచ్ఆర్లనే కరెక్ట్గా పెట్టుకుంటే సరిపోతుంది. బ్యాక్ డోర్ చేసిన వాళ్ళని, ఓకే సో పైసలు తీసుకొని హైర్ చేసిన వాళ్ళని, లోపల హెచ్ఆర్లని వాడు యాక్షన్ తీసుకుంటే సరిపోతుంది. వాడు ఇంతమందిని ఇప్పుడు ఫేక్ ఎంప్లాయీస్ అని చెప్పి తీసినప్పుడు వాడు ఇంతమందిని ఎవరో ఒక హెచ్ఆర్ బాగా ఎక్కువ హైర్ చేసి ఉంటారు కదా, ఆ హెచ్ఆర్ని పట్టుకోవాలి. పట్టుకుంటే వాడు కూడా కల్ప్రిట్ తెలిసిపోతుంది. అప్పుడు వీళ్ళందరి జీవితాలను నాశనం చేసిన వాడు ఒక్కడో ఇద్దరో ఉంటారు. ఓకే సో లోపల హెచ్ఆర్, సో ఆ హెచ్ఆర్లను పట్టుకుంటే వాడి కంపెనీ కూడా బాగుపడుతుంది. ఓకే సో వీళ్ళు కూడా బాగుపడతారు. ఆ బ్యాక్ డోర్లు సపోర్ట్లు ప్రాక్సీలు చేయకుండా బాబు అంటే ఓడి లేదు. ఇప్పుడేమో మళ్ళీ ఇప్పుడు అందరు సఫర్ అవుతున్నారు. అందుకోసం అని ఎప్పుడైనా కానీ ప్రాక్సీ అనేది చాలా ఏమంటారు వర్స్ట్ థింగ్, అది చాలా చాలా పెద్ద దరిద్రం. అది నేను ఎప్పటి నుంచో చెప్తున్నప్పుడు చాలా మంది ఓ అప్పుడు ఓ అఫెండ్ అయ్యారు, నువ్వు ఎట్లా చెప్తావు, నువ్వు అట్ల ఎట్లా అంటావు, జాబ్లు ఎట్లు వస్తాయి, అట్లెట్లు వస్తాయి, ఇట్లెట్లు వస్తాయి అన్నారు. ఇప్పుడు మొత్తం అందరినీ పీకి పడేస్తారు.
అదే ప్రాబ్లం వస్తుంది. ఎవరైనా కానీ ఎక్కువ రోజులు వర్కౌట్ అవ్వవు ఇవన్నీ కూడా. ఓకే, మీరు ఫేక్ పెట్టుకున్నా కానీ మీకు టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటే, మీకు టెక్నికల్ మీకు సబ్జెక్ట్ మంచిగా ఉంటే వాడు కన్సిడర్ చేస్తాడు. ఓకే, ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఎడికెళ్ళి వచ్చినాయి అంటే ఈ ప్రాక్సీల వల్లనే వచ్చినాయి. ఆఫీస్కి రమ్మంటే ఎవడు పోవట్లేదు. అదే ఆఫీస్కి రారా అంటే ఇదోసారి నేను ఊర్లో ఉన్నా సార్, నేను వీడు ఆఫీస్కి రమ్మనే కానీ ఓకే నెక్స్ట్ వీక్ నేను వచ్చేస్తున్నా ఊరు నుంచి, ఐ విల్ బీ ఇన్ ది ఆఫీస్ నెక్స్ట్ వీక్, దట్స్ ఇట్. వాడికి ఏమనిపిస్తుంది అంటే ఓకే వీడు, ఓకే దిస్ ఫెలో ఇస్ ఫైన్, వీడు వస్తున్నాడు ఆఫీస్కి మనం చెప్పినట్టు. లేదు నేను ఊర్లో ఉన్నా, నేను అట్లున్నా, నేను రాలేను, నేను 6 మంత్స్ తర్వాత వస్తా, నేను 5 మంత్స్ తర్వాత వస్తా అంటే వాడు డౌట్ వస్తుంది. అప్పుడు మేనేజర్ ఏంటంటే బాబు ఇది ఒకసారి ఇంకోసారి వెరిఫికేషన్ చేయండి, లేకపోతే వీడు మాకు అవసరం లేదు, ఈ రిసోర్స్ మాకు అవసరం లేదు, మీ బెంచ్లో పెట్టండి అంటాడు. ఒక బెంచ్ కూడా అదేంటంటే ఒక సాక్ అనమాట. ఓకే, సో దాన్ని తీసుకెళ్ళి బెంచ్లో పెట్టేసి ఒక 15-20 డేస్ బెంచ్లో పెడతారు. పెట్టి ఒక సింపుల్గా వచ్చేసి లేదు నువ్వు ఎక్కడ కూడా ప్రాజెక్ట్లో ఫిట్ అయితే లేవు, ఏ ప్రాజెక్ట్లో కూడా పేపర్లు పెట్టేసి వెళ్ళిపోండి అని చెప్తారు. ఓకే, సో దాట్ ఈస్ ది ప్రాబ్లం. అండ్ ఆల్సో ప్యాకేజెస్ ప్రాబ్లం కూడా ఉంది. నేను ఈరోజు కూడా మాట్లాడినా మనలతో ఎక్కువ ప్యాకేజెస్. ఓకే, సో వెన్ యు ఆర్ వెరీ బేసిక్ ఎక్స్పీరియన్స్, 1-2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 15 లక్షలు 18 లక్షలు ఇచ్చి తీసుకున్నారు అప్పుడు. ఓకే, సో ఇది కూడా ఎట్లా జరిగింది తెలుసా? ఇది కూడా మొత్తం బ్యాక్ డోర్ వల్లనే జరిగింది. బ్యాక్ డోరు నుంచి వెళ్ళిన వాళ్ళు, ఓకే హెచ్ఆర్ త్రూ వెళ్ళిన వాళ్ళు ఏం చేశారంటే, ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాడికి ఆ కంపెనీలో 8 లాక్స్ ప్యాకేజ్ అనేది మ్యాక్సిమమో, లేకపోతే 8 లాక్స్ ప్యాకేజ్ అనేది యావరేజ్ శాలరీ ఉంటే, ఈ హెచ్ఆర్లు ఏం చేసారంటే వాళ్ళకి 12 లక్షలు 15 లక్షలు, ఓకే నీకు 12 లక్షలు ఇస్తాము, నాకు 3 లక్షలు ఇవ్వాలి, నీకు 15 లక్షలు శాలరీ ఇప్పిస్తాము, నాకు 5 లక్షలు ఇవ్వాలి, ఇట్లా బేరం ఆడుకొని వాళ్ళ శాలరీలు అన్నీ కూడా ఎక్కువ చెప్పి ఆఫర్ లెటర్లు రిలీజ్ చేసినారు. ఇప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది. ఎవరైతే ఎక్కువ ప్యాకేజ్తో వెళ్ళారో వాళ్ళని కూడా ఫిల్టర్ అవుట్ చేస్తున్నాయి ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా అక్కర్ అవుతున్నాయి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా తెలియ ఏమంటారు అరైజ్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే, సో బీ కేర్ఫుల్ ఆన్ దాట్. ఓకే, సో దాట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంటెడ్ టు కన్వే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి లైక్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్. ఓకే, సో నేను ఆల్రెడీ మా ఫ్రెండ్తో మాట్లాడినా, ట్రైటీ టెక్నాలజీస్ డైరెక్టర్ మావాడు. సో మావాడికి చెప్పిన లైక్ విల్ పిక్ 20 పీపుల్. ఓకే, సో ఫర్ 6 మంత్స్, 6 మంత్స్కి 20 పీపుల్ పిక్ చేసుకొని విల్ లైక్ మన దగ్గర వర్క్ చేస్తున్నట్టు. ఓకే, సో లైక్ దే విల్ బి వర్కింగ్ విత్ అస్, బట్ అంటే లైక్ మనం ఏం పేమెంట్ అట్లాంటిది ఏం చెయ్యము, కానీ లైక్ ఇఫ్ యూ వాంట్ శాలరీ లైక్ యూ నీడ్ టు పే బై యువర్ సెల్ఫ్. ఓకే, సో మీరు పే చేసుకొని, ఓకే ఓన్లీ 20 మెంబర్స్ ఫర్ 6 మంత్స్. ఓకే, సో 6 మంత్స్కి 20 మెంబర్స్ లాగా తీసుకొని లైక్ యూ నీడ్ టు హ్యావ్ డెవాప్స్ నాలెడ్జ్. ఓకే, సో మీకు ఆల్రెడీ డెవాప్స్ నాలెడ్జ్ ఉండాలి, అంటే లైక్ ఏ స్కిల్ అయినా సరే మీకు ఆల్రెడీ లైనెక్స్ ఉంటే లైనెక్స్ వచ్చి ఉండాలి, డెవాప్స్ అయితే డెవాప్స్ వచ్చి ఉండాలి. మీ డెవాప్స్ వచ్చి ఉంటే విల్ టేక్ ఇంటర్వ్యూ. ఓకే, సో ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాతనే మీకు ఎక్స్పీరియన్స్ లాగా లైక్ యూ విల్ బి వర్కింగ్ విత్ అస్. ఓకే, సో ఆఫీస్లో వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది, అండ్ యూ విల్ గెట్ ఆల్ యువర్ పే స్లిప్స్, పిఎఫ్స్ ఇవన్నీ కూడా ఇచ్చేలాగా. ఓకే, అండ్ ఆల్సో ఆఫ్టర్ ఇంటర్వ్యూ యూ విల్ బి హ్యావింగ్ అ బ్రీఫ్ ఇంటర్వ్యూ. ఓకే, సో మీకు డెవాప్స్ కావాలి అనుకుంటే మీకు బ్రీఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది, దానికి మళ్ళీ యూ నీడ్ టు పే సంథింగ్. అంటే వీ కెనాట్ రన్ ఆల్ దోస్ స్టఫ్. ఓకే, సో ఫ్రీగా మనం రన్ చేయలేము. ఓకే, సో పే స్లిప్స్ కానివ్వండి, పిఎఫ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం ఫ్రీగా రన్ చేయలేము. ఓకే, సో అది ప్లాన్ చేస్తున్నాము మేము. ఓకే, సో ఐ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ విత్ మై ఫ్రెండ్ ఆన్ దిస్. ఓకే, సో చూసాము లైక్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఓకే. ఓకే, సో ఇఫ్ యూ గైస్ ఆర్ గుడ్ టు డూ దాట్. ఓకే, సో అంటే లైక్ ఓకే అన్న బాగుంది, మేము జాయిన్ అయ్యే అవకాశం ఉంది అంటే లైక్ 6 మంత్స్కి 20 పీపుల్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అంటే లైక్ ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ద రెప్యుటేషన్ ఆఫ్ ది ట్రైటీ టెక్నాలజీస్. ఓకే, సో ఎందుకంటే వాళ్ళకి కాలేజెస్లో చాలా మంచి రెప్యుటేషన్ ఉంది. ఓకే, సో ఆ రెప్యుటేషన్ మనం ఖరాబ్ చేయొద్దు. అండ్ ఆల్సో ఇది కూడా ఎందుకంటే 20 మెంబర్స్ని కూడా ఎందుకంటే లైక్ ఇట్ విల్ బి లైక్ మోర్ ఆఫ్ ఫ్రెషర్స్కి కానీ. ఓకే, సో ఎవరైతే ఇప్పుడు లే ఆఫ్స్ అవుతున్న వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుంది, వితౌట్ హ్యావింగ్ ఎనీ గ్యాప్స్ వాళ్ళకి ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ద మేజర్ పార్ట్ ఈస్
యూ గైస్ కెన్ బి వెరీ రిలాక్స్డ్ అనమాట. లైక్ మీకు ఎట్లా జీతం రాదు ఏం రాదు, కానీ ఎక్స్పీరియన్స్ వైజ్ ఏంటంటే మీరు కొంచెం ఫ్రీ మైండ్తో జాబ్ సెర్చ్ చేయొచ్చు. ఓకే, సో దానికి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ప్యాకేజ్ ఉందనుకోండి, ప్యాకేజ్ మీకు నెలకి 60,000 or 70,000 ఉందనుకోండి, యూ గైస్ నీడ్ టు పే దట్ అమౌంట్. ఓకే, సో ఎవ్రీ మంత్ మీకు అది ప్రాసెస్ అవుతూ ఉంటుంది అనమాట. లైక్ ఎవ్రీ మంత్ దాట్ విల్ బీ కమింగ్ టు యువర్ పాకెట్. ఓకే, సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో దానికి ఎంత ఛార్జ్ చేస్తారు, మళ్ళీ పిఎఫ్ జనరేట్ చేయాలి, పిఎఫ్ జనరేట్ చేయొచ్చో లేదో తెలియదు మనకి, అండ్ ఆల్సో వీ డోంట్ నో లైక్ హౌ దట్ వర్క్స్. ఓకే, సో పే స్లిప్స్ అవన్నీ, మళ్ళీ గ్రాస్, ఆ తర్వాత జిఎస్టీ ఉంటుంది అండ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ పోయిన తర్వాత మీరు ఎంత అమౌంట్ పే చేయాల్సి వస్తుంది, హౌ మచ్ యూ నీడ్ టు పే. ఓకే, సో అవన్నీ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత అది వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్, అంటే కొన్ని కంపెనీస్ చేస్తున్నాయి, నాకు ఐడియా ఉంది కొన్ని కంపెనీస్ చేస్తాయి అనేసి, బట్ వీఆర్ నాట్ ష్యూర్ లైక్. ఓకే, సో బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పికప్ ఎనీవన్ ర్యాండమ్గా పికప్ చేసుకొని. ఓకే, సో చేయడం అయితే నేను ఎంకరేజ్ చేయను, బికాస్ యూ గైస్ నీడ్ టు నో ది సబ్జెక్ట్. ఓకే, సో మీకు సబ్జెక్ట్ వచ్చి ఉండాలి, అండ్ ఆల్సో ఇట్ విల్ ఇంక్రీజ్ రెప్యుటేషన్ ఫర్ అస్. ఓకే, సో మీకు సబ్జెక్ట్ వచ్చి కంపెనీ నుంచి క్యాండిడేట్ మంచి నాలెడ్జ్తో వస్తున్నాడు అంటే లైక్ ఇట్ విల్ హ్యావ్ రెప్యుటేషన్. ఓకే, సో మనకి కూడా రెప్యుటేషన్ ఉంటుంది. ఓకే, ఆ రెప్యుటేషన్ ఎప్పుడు కూడా ఖరాబ్ చేయదు. ఓకే, సో ట్రైట్రీ టెక్నాలజీస్ అనేది ఇప్పుడు ఒక ప్రాపర్ బ్రాండ్ ఉన్న ఆర్గనైజేషన్. ఓకే, సో ఇఫ్ యూ గో అండ్ సీ, మీరు ఎంసీఏలో చూసినా కానీ ఎక్కడ చూసినా కానీ ప్రాపర్గా ట్యాక్సెస్ కానివ్వండి, ప్రాపర్ ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, రిటర్న్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ప్రాపర్గా రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో అది మనం ఆ రెప్యుటేషన్ అసలు లైక్ యూ కెనాట్ కొలాప్స్ దట్ రెప్యుటేషన్. ఓకే, సో దట్ ఈస్ ది సెకండరీ థింగ్ ఐ వాంటెడ్ టు కన్వే, బట్ అది ఎప్పుడు చేస్తాము, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ అనేది ఐడియా లేదు, బికాస్ నేను చెప్పినా కదా మా డైరెక్టర్ ఉన్నాడు అనేసి, సో హీఈస్ సమ్వట్ బిజీ, అండ్ ఆల్సో తను అయ్యప్ప మాల కూడా వేసుకున్నారు. ఓకే, సో ఐఎమ్ నాట్ షూర్ లైక్ హౌ మచ్ దే విల్ గెట్ ఇన్ టు దిస్, ఎందుకంటే వాట్ హీ సెడ్ ఈస్ లైక్ దే నీడ్ టు చెక్ ఇన్ టు దాట్. ఓకే, సో దే కెనాట్ కమ్ అండ్ డూ దిస్ ర్యాండమ్గా మనం చేయలేము. ఓకే, సో దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు బి దేర్, లాట్ ఆఫ్ హైరింగ్స్ హ్యాస్ టు బి డన్. హైరింగ్స్ అంటే లైక్ యూ నీడ్ టు హ్యావ్ హెచ్ఆర్ పర్సన్, యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ ఆఫీస్ ఫర్ దాట్. ఓకే, సో ప్రాపర్ కాల్స్ రిసీవ్ చేసుకోవడం, ఇదంతా కూడా ఉండాలి. ఓకే, సో ఇట్స్ నాట్ ఇట్ కెనాట్ బి డన్ ర్యాండమ్లీ. ఓకే, సో మనం మాట్లాడినంత ర్యాండమ్గా దాన్ని చేయలేము. ఓకే, సో ఇట్ హ్యాస్ టు బి వెరీ ప్రాపర్ అండ్ ఇట్ హ్యాస్ టు బి అంటే అక్కడి నుంచి లైక్ వీ ఆల్సో ప్లానింగ్ టు కనెక్ట్ విత్ ది కన్సల్టెన్సీస్. ఓకే, సో ఎవరైతే మన దగ్గర చేస్తున్నారో వీ మైట్ కనెక్ట్ టు ది కన్సల్టెన్సీస్ అండ్ వీ మైట్ ఆల్సో మేక్ దెమ్ టు అటెండ్ ఇంటర్వ్యూస్, అంటే వేరే ఆర్గనైజేషన్స్లో ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి కూడా అవకాశం వచ్చేలాగా చేద్దామని అనుకుంటున్నాము. బట్ దట్ దోస్ ఆల్ థింగ్స్ లైక్ ఇట్ ఈస్ లైక్ అ ప్రాపర్ స్టార్టప్. ఓకే, సో ప్రాపర్ ఏమంటారు కన్సల్టెన్సీ విత్ ఆర్గనైజేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ బేస్డ్ స్టార్టప్ లాగా అవుతుంది అనమాట. ఓకే, సో ఇట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, సో చాలా కాస్ట్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, సో అవన్నీ చూసుకోకుండా మనం చేయలేము. సో ఐ ఆల్రెడీ హ్యాడ్ దిస్ కన్వర్జేషన్. ఓకే, సో మా ఫ్రెండ్స్తో ఆల్రెడీ కన్వర్జేషన్ చేసిన నేను. సో వెన్ విల్ కమ్ అప్ విత్ దిస్ ఐడియా అనేది విల్ డెఫినెట్లీ పోస్ట్ దాట్ అన్ సాటర్డే. ఓకే, సో సాటర్డే వీ హ్యావ్ వన్ మీటింగ్ ఒక ఇంటర్నల్గా మేము ఫ్రెండ్స్తో. సో దేర్ లైక్ విల్ డెఫినెట్లీ కన్వే లైక్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ, అండ్ ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్లీ యూ ఆర్ వెల్కమ్ టు గివ్ యువర్ ఐడియాస్ ఆల్సో. ఓకే, సో మీ ఐడియాస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దట్ ఈస్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్ టుడే. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. సో ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ గ్రేట్ డే. బై.